ప్రతి సామాన్యుడికి మేలు జరగాలని ప్రథమ ఉద్దేశంతో మంగళవారం నాడు పిఠాపురంలో సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి మహిళా సమైక్య నాయకులతో గ్రామ సచివాలయాలు పర్యటించడం జరిగింది. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి ఇండ్ల స్థలం ఇవ్వాలని, ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డులు తక్షణమే అందించాలని, ఆధార్ కార్డు నమోదు చేయించుకోవడానికి ఆధార్ సెంటర్ నియమించాలని, అలాగే కరెంటు బిల్లులు తగ్గించాలని, నెలలో 3 సార్లు పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే పెన్షన్ ప్రతి పేదవాడికి అందాలన్న డిమాండ్లతో వినతి పత్రం సచివాలయానికి ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడారు. 4 సార్లు మామూలు పెట్రోల్ పెంచేశారు, అక్కడ చూస్తే 3 సార్లు పెరగలేదు. ఈవేళ ఇక్కడ మామూలు డీజిల్, మామూలు పెట్రోలు, ఇవన్నీ విపరీతమైన మామూలుగా రేటు పెంచేసేసి ఈ పేద ప్రజల నుంచి మేము మామూలుగా, ఎందుకంటే ఇవన్నీ కూడా పేదవాడి నిత్యావసర వస్తువులు మేము పడుతుంది ఈ బరువు భారం. 2వది మామూలుగా ఏంటంటే ఇళ్ళ మామూలు కరెంటు బిల్లు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచి, ఒక నెలలో నీకు వచ్చే నెలలో రీడింగ్ తీయక్కర్లేదు, ఇదే నెలలో కట్టమని ఒక నెల ముందు అదనంగా కట్టించుకున్నారు. 2వ నెలలో మళ్ళీ వెళ్తే నీకు కొత్తగా వచ్చిన దాంట్లో తగ్గిద్దాం. ఇప్పుడు మామూలు ఇదే రేటు పెరిగింది. ఇది పెరిగిందని చెప్పడం లేదు, తరిగింది అనడం లేదు. రేటు మాత్రం వాళ్ళు ఇష్టానుసారంగా వసూలు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాధ్యత కింద మారుతున్నారు. ఈవేళ చాలామంది కూడా రేషన్ కార్డులు కూడా మామూలు లేని వాళ్ళు ఉన్నారు, ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎడదీసి మామూలుగా ఆడు పోయి ఏరియాగా ఉన్నప్పటికీ ఎడదీసే కార్యక్రమం లేదు అని అన్నాం. అది ఇళ్ళ పట్ల రేషన్ కార్డు ఉన్నవాడికి మామూలు ఇళ్ళ పట్ల అన్నాం, అలా రేషన్ కార్డు లేనివాడు మాట చేసి అది ఇవన్నీ కూడా మామూలు ఎంక్వైరీ చేసి సమీపం మామూలుగా ఇవన్నీ మామూలు ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా అందులో చూడమనమని సిపిఐ తరఫున మేము బృందంగా ప్రజలు అందరికీ మేము రాను జరుగుతుంది.